నువ్వేంద్రా ఈఫిల్ టవర్లో ఉన్నావు? సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఈ ఏరియాలో ఏ కిడ్నాప్ జరిగినా మీలో ఒకడి హ్యాండ్ ఉంటుంది నాకు తెలుసు. చెప్పండి రేయ్, చెప్పండి ఈ కిడ్నాప్కి ఎవరు హెల్ప్ చేశారు? మీ ఆరుగురులో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎవడో ఒకడని తెలిసినప్పుడు మిగతా ఐదు నన్ను పిలిచారు. నువ్వు పూసుకో. చూడండి, నా సంగతి మీకు తెలియదు. పోనీ తెలిసినట్టుంటే నేను పిలిపేయండి, కనుక్కుందాం. కామెడీయా? దబంగు 18 సార్లు చూశాను తెలుసా? నేను దూకుడు 28 సార్లు చూశాను. బ్లడ్ తెప్పిస్తా. ఆ తెప్పించింది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి. డాక్టర్ అసలు ఒంట్లో బ్లడ్ లేదంటున్నాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం పొట్టిగా కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు సార్. ఐ లైక్ యూ, కమ్ డౌన్. ఇప్పుడు చెప్పు ఎలా కనిపిస్తున్నాను. అమ్మతోడు ఇంకా గట్లనే కనిపిస్తున్నారు సార్. ఇట్స్ ఓకే, మర్యాదగా అడుగుతున్నాను, ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఎవరు మర్యాదగా చేశారు? చాలా వైలెంట్ గా చేస్తారు, చేసిన తర్వాత కిడ్నాపర్లకు మర్యాద ఇస్తారు. జబర్దస్త్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు తెలీదు అనే సమాధానం వినపడకూడదు, ఎవరు కిడ్నాప్ చేశారు? ఐ డోంట్ నో సార్. ఎనకు తెలియదు సార్. ముజే నై మాలూం సార్. ముజే నై మాలూం యారో? నన గొంతిలో సార్. ఎంతకారం, నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నాను, భారతదేశం నా మాతృభూమి, పోలీసు వాళ్ళందరూ దేవుళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి చేతులు దిగింది, నెక్స్ట్ టైం రిపీట్ అయితే నవరంధ్రాల్లో దిగుతుంది. అర్థమైందా? రే, వీళ్ళందరం తీసుకెళ్లి సెల్లో దోసేయండి. సెల్లో మీరు ఉన్నారుగా. వావ్, అయితే బాత్రూమ్ లో దోసేయండి. వెళ్లే ముందు ఒక సెల్ఫీ, సాడ్ సెల్ఫీ. ఓకే, టేక్ ఇట్. రే, వీళ్ళందరం తీసుకెళ్లి తొక్కేయండి. హలో, మా అమ్మాయి ఏమైంది సార్? కిడ్నాప్ అయింది, ఆ పని మీద ఉన్నాం. అప్పటి వరకు నేనేం చేయాలి సార్? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఐస్ వాటర్ ఉందా? ఖర్చీపుని తీసుకుని ఐస్ వాటర్ బాగా తడిపేసి మీదేసి పడుకోండి. ఫోన్ పెట్టేయండి. తడిగుడ్డేసుకోవాలి, పొడిగుడ్డేసుకోవాలి, ఇటు చెప్పాలి కావాలి నాకు.